అచ్చంపేటలో అర్ధరాత్రి ఉద్రిక్త. ఇక ఎంపీలే గువ్వాలపై కాంగ్రెస్ అభ్యర్థి రాళ్ల దాడి. బీఆర్ఎస్కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ దాడులకు తెగబడుతున్నది. ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణరాయ్తో దాడి చేశారు. శనివారం రాత్రి ప్రచారం ముగించుకుని గువ్వాల బాలరాజు వెళ్తుండగా వంశీకృష్ణ తన అనుచరులతో తారాసపడ్డారు. అయితే బీఆర్ఎస్కు వస్తున్న ప్రజాదరణ చూసే ఓర్వలేక ఇదంతా చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణరాయ్తో దాడి చేశారు. శనివారం రాత్రి ప్రచారం ముగించుకొని గువ్వాల బాలరాజు వెళ్తుండగా వంశీకృష్ణ తన అనుచరులతో తారాసపడ్డారు. రెండు వర్గాలు పరస్పరం దూషణకు దిగాయి. ఓవైపు కార్యకర్తలు రెచ్చగొట్టి బీఆర్ఎస్పై ఉసిగొలిపిన వంశీకృష్ణ స్వయంగా రాయి తీసి విసిరి కొట్టడంతో ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు నుదుటిపై బలంగా తాకింది. దీంతో కింద పడిపోయిన ఎమ్మెల్యేను అనుచరులు హుటాహుటిన దావఖానకు తరలించారు. ఇక తలకు బలంగా తాకడంతో గువ్వాల అపస్మారక స్థితికి వెళ్లారు. ఇక నుదుటిపై తాకడంపై వాపు వచ్చింది, పల్స్ పడిపోయాయని వైద్యులు చెప్పారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఇక మొన్నటి వరకు మొన్న దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్త కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నామినేషన్ విసంతకు వెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ర్యాలీపై కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రారదాడి చేశారు. ఇక స్వయంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాలకుర్తి సభలో అడ్డొచ్చిన కార్యకర్తలను తన్ని గాయపరిచారు. దాడులను రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తుండటంతో కార్యకర్తలు సైతం గూండాగిరి ప్రదర్శనను బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ దాడిని ఖండించారు. ఏదేమైనా కూడా గువ్వాల బాలరాజుకి ఇలా అవడం నిజంగా చాలా బాధాకర విషయం అంటూ ఇక అచ్చంపేటలో హైటెన్షన్ మొదలైంది.